ఎవరైనా ఎప్పుడైనా ఏ పని చేసినా ఏది విన్నా ఏం చదివినా ఏం చేసినా తనకి లాభం కలగాలి అనేది ప్రతి ఒక్కళ్ళ ఉపయోగం. అట్లానే ఈ భగవద్గీత గురించి మనం ఇక్కడ మనం కూర్చోలేదు. దానివల్ల మీ అందరికీ ఎలాంటి లాభం వస్తుందో దాన్ని మీరు పొందటం కోసం ఇక్కడ భగవద్గీత మీకు అందించడం జరుగుతుంది. మరి భగవద్గీత నుంచి మనందరికీ పొందే లాభం ఏంటంటే, ప్రతి ఒక్కరూ భగవద్గీతని చక్కగా అవగాహన చేసుకుంటే భయాలన్నీ తొలగిపోతాయి. వెలితి అసంతృప్తి అనేది తొలగిపోతుంది, బాధలనేది దుఃఖాలనేది ఎగిరిపోతాయి. భయము బాధ వెలితి అసంతృప్తి అనే జీవితంలో లేకుండా సంపూర్ణమైన నిండుదనంతో తృప్తితో శక్తివంతంగా స్వేచ్ఛను అనుభవిస్తూ మనిషి జీవన్ముక్తుడంటాడే. అంటే మానవుడే మాధవుడుగా అంటే దైవంగా జీవించటానికి అంతటి అవకాశాన్ని, ఎట్లయితే శ్రీకృష్ణుడు ఏమి జరిగినా భయం లేకుండా బాధ లేకుండా జీవించాడు జీవితం మొత్తం కూడా, అలా జీవితంలో ఏమి జరుగుతున్నా సరే బాహ్యంగా మీరు మాత్రం ఏమాత్రం భయం కానీ ఏమాత్రం బాధ కానీ ఏమాత్రం అసంతృప్తి కానీ వెలితి కానీ లేకుండా జీవించడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. తర్వాత ఈ జ్ఞానాన్ని అనొచ్చు, ఇంతటి ప్రయోజనం నిజంగా వస్తుందా అని. నిజంగానే వస్తుంది, కానీ దీన్ని ఎంత ఆచరణలో పెట్టుకుంటే, అవగాహన చేసుకొని ఎంత ఆచరణలో పెడితే అంత ప్రయోజనం ఉంటుంది. ఏం కానీ ఏమాత్రం ఆచరణ పెట్టినా మనలోని బాధలు భయాలు చాలా బాగా తగ్గుతాయి. పూర్తిగా ఆచరణలో పెట్టినప్పుడు దాని ప్రయోజనం వర్ణనాతీతం. మరి భగవద్గీత గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే, భగవద్గీతని బేసికల్గా మనకు అందుబాటులో ఉన్న పుస్తకాలన్నింటిలో కూడా 18 అధ్యాయాలుగా విడగొట్టి మనకి భగవద్గీతను అందించడం జరిగింది. అందులో మొట్టమొదటిది సాంఖ్యయోగం, అర్జున విషాదయోగం. అందులో అర్జునుడు తన బాధను వ్యక్తం చేసుకుంటూ ఉంటాడు. అందులో 47 శ్లోకాలు ఉన్నాయి. ఇక రెండో అధ్యాయం దాన్ని సాంఖ్యయోగం అంటారు, అంటే లాజికల్ డిస్కషన్ లాగా ఉంటుంది. ఇందులో 72 శ్లోకాలు ఉన్నాయి. ఇక మూడో అధ్యాయం కర్మయోగం, కర్మయోగంలో 43 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత జ్ఞానయోగం, జ్ఞానయోగంలో 42 శ్లోకాలు ఉన్నాయి. ఇకపోతే వచ్చేది సన్యాసయోగం, కర్మ సన్యాస యోగం కూడా అనొచ్చు. ఇందులో 29 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత ధ్యాన యోగం లేకపోతే ఆత్మ సంయమ యోగము అని కూడా అంటారు. దీనిలో మళ్ళా 47 శ్లోకాలు ఉన్నాయి. ఇక దాని తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగం, జ్ఞాన అనుభవ జ్ఞానంతో కూడిన జ్ఞానం అంటే జ్ఞాన విజ్ఞాన యోగంలో 30 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత అక్షర పరబ్రహ్మ యోగం 8 అధ్యాయంలో 28 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత రాజవిద్య రాజగుహ్యం అనే పేరుతో 9 అధ్యాయం, నవమో అధ్యాయం, అందులో 34 శ్లోకాలు ఉన్నాయి. ఇక తర్వాత విభూతి యోగం అని, భగవంతుడు ఎక్కడెక్కడ ఎందులో ఎలా ఉంటాడని చెప్పే యోగం, విభూతి యోగంలో 42 శ్లోకాలు ఉన్నాయి. ఇక విశ్వరూప సందర్శన యోగం అని 11 అధ్యాయం, 11 అధ్యాయంలో మొత్తం 55 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత భక్తి యోగం ఉంటుంది, భక్తి యోగంలో 20 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత క్షేత్రజ్ఞ విభాగ యోగము, చాలా అన్నీ ముఖ్యమైన యోగాలే, క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 35 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత గుణత్రయ విభాగ యోగంలో 27 శ్లోకాలు ఉన్నాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం 15 అధ్యాయం, దానిలో మళ్ళా 20 శ్లోకాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేది దైవాసుర సంపద్విభాగ యోగము, దైవాసుర సంపద్విభాగ యోగములో 24 శ్లోకాలని పొందుపరచడం జరిగింది. దైవ లక్షణాలు ఆసుర లక్షణాలు మనిషిలోనే ఉండే. తర్వాత శ్రద్ధాత్రయ విభాగ యోగము, ఇందులో 3 రకాల శ్రద్ధను గురించి వివరించడం జరిగింది. ప్రతి పని ఏ పని చేసినా 3 రకాల శ్రద్ధ ఉంటుంది ప్రతి వాళ్ళలో అని శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 28 శ్లోకాలు పొందుపరిచారు. తర్వాత వచ్చేది చివరిలోది మోక్ష సన్యాస యోగము, మోక్ష సన్యాస యోగంలో మొత్తం 78 శ్లోకాలు ఉన్నాయి. వీటన్నిటితో కలిసి మనకి 701 శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి. కొన్ని పుస్తకాల్లో మాత్రం
పదమూడో అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని వాళ్ళు రాయకుండా ఉండటం వల్ల పదమూడో అధ్యాయంలో 35 శ్లోకాలు కాకుండా 34 శ్లోకాలు ఉంటే మొత్తం కూడా 700 శ్లోకాలుగా కొన్ని పుస్తకాల్లో రాశారు. ఇదే తేడా. ఇప్పటి వరకు మనం భగవద్గీతలోని 18 అధ్యాయాల యొక్క పేర్లు, అందులో ఉన్న ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న శ్లోకాలు ఎన్నెన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో మనకి మెయిన్గా ఏ విషయం గురించి మనకి జ్ఞానం అందించడం జరిగింది అనే దాన్ని చూస్తే, మొట్టమొదటిది అధ్యాయం అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగము అసలు అర్జునుడి విషాదంతోనే, బాధతోనే మొదలవుతుంది. ఇది యుద్ధానికి రెడీ సిద్ధమైన అర్జునుడు తన ఎదురుగా ఉన్న భీష్ముణ్ణి ద్రోణుణ్ణే కాకుండా అక్కడున్న తన వాళ్ళందరూ కూడా పాత చుట్టాలే అని గ్రహించినప్పుడు వీళ్ళందరూ సొంత వాడిని చంపుకోవాల్సి వచ్చిందే, ఇది వీళ్ళందరిని చంపేదానికన్నా అడుక్కు తింటాం కూడా మేలే కానీ ఈ పాపం ఎందుకు చేయాలి, అందులో ముఖ్యంగా గురువుగారిని తాతగారిని అంత మహానుభావుల్ని పూజార్హుల్ని పూజించవలసిన వాళ్ళనే చంపాల్సిన పరిస్థితి ఎదురయ్యేసరికి చాలా హృదయం ద్రవించిపోయి ఆ ప్రేమ ఆత్మీయత వల్ల చాలా బాధకు గురై ఇక ఈ యుద్ధం చేసే కన్నా వాళ్ళు నన్ను చంపినా పర్లేదు కానీ నేను మాత్రం వాళ్ళని చంపను అనే విపరీతమైన బాధకు గురై మరి ఇన్ని సంవత్సరాల నుంచి తన ఎవరిని ఏ కౌరవుల్ని అన్యాయంగా అధర్మంగా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని జయించటం కోసం, కౌరవులను జయించటం కోసం ఎన్నో రకాల ఆయుధాలను ఏర్పరచుకొని ఎంతో తపస్సు చేసి ఎన్ని రోజులు ఎదురు చూసినా తన ప్రయత్నం ఎదురుగా భీష్ముడు ద్రోణుడు గురువుగారు తాతగారు వీళ్ళంటే ఎంతో అభిమానం ఉన్న వాళ్ళని చూసేసరికి నీరు గారిపోయి ఎటూ తేల్చుకోని స్థితిలో కృష్ణుడు ఒక మాట అనగానే క్లైబ్యం మాస్మ గమహ అంటే నపుంసకుడు కావద్దు, ఇన్ని రోజులు ఇట్లా ప్రయత్నం చేసావు, ఈరోజు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు ఎటూ తేల్చుకొని బాధలో ఉన్న అర్జునుడు ఆ బాధలోంచి ఎట్లా బయటపడాలని తెలియక బాధను సహించలేక కృష్ణుణ్ణి భగవంతుణ్ణి అర్థిస్తాడు. ఏమని, నాకేమి తోచట్లేదు, ఈ మన సొంత మనుషుల్ని చంపాలనే భావంతో హృదయం అంతా బరువెక్కిపోయింది, అసలు ఎంత నష్టం జరుగుతుందో ఎంత తప్పు చేస్తున్నామని అనిపిస్తుంది, నాకేమి తెలియట్లేదు, ఇన్ని రోజులు అసలు యుద్ధానికి ఎందుకు సిద్ధమయ్యాం కూడా తెలియట్లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు అయోమయంగా ఉంది, కాబట్టి నీవే ఒక దశ దిశ నిర్దేశించి నీ శిష్యుడిని అనుకొని నన్ను శాసించి చెప్పు ఏదో అని అన్నప్పుడు అర్జునుడి విషాదమే ఒక యోగానికి దారితీసింది. అందుకనే అర్జునుడి యొక్క బాధే ఒక యోగంగా మరలింది, కాబట్టి దీనికి అర్జున విషాద యోగం అని పేరు రావడం జరిగింది. ఇక రెండో అధ్యాయం వచ్చేసరికి దాన్ని సాంఖ్యయోగం అంటారు. సాంఖ్యయోగం అంటే బేసికల్గా ఏంటంటే వివేకంతో విచారణ చేసి తెలుసుకుని లాజికల్గా తెలుసుకునే నిత్యమేది అనిత్యమేది, మనకు కావాల్సింది నిత్యమా అనిత్యమా మరి అని విచారణతో తెలుసుకొని మనిషి జ్ఞానాన్ని పొంది జ్ఞానవంతంగా ఏ పని చేసినా చేయటం కోసం ఉపయోగపడే యోగమే సాంఖ్యయోగం. ఈ సాంఖ్యయోగంలో ముఖ్యంగా అర్జునుడు నేను వీళ్ళని చంపలేక చంపలేను ఏమన్నా కానీ అని బాణాలు పక్కన పెడేసి నేల కుదిరినప్పుడు అప్పుడు కృష్ణుడు అర్జునుడికి అందించిన జ్ఞాన విజ్ఞానమే ఈ సాంఖ్యయోగం. ఇది కూడా సాంఖ్యయోగంలో ఒక రకంగా జ్ఞానమే ఉందని, ఇది వివేక విచారణతో కూడిన జ్ఞానం. ఇందులో స్థితప్రజ్ఞుని లక్షణాలు ఎట్లా ఉంటాయి, అసలు కర్మ కూడా ఎట్లా చేయాలి అనే తత్మ అధ్యాయాల్లో చాలా ముందు ముందు చెప్పబోయే అన్నీ కూడా ఈ సాంఖ్యయోగంలో ప్రతిదాన్ని గురించి కొంత 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 వివరణ చేయటం జరిగింది. స్వధర్మం అంటే ఏంటి, అసలు వేదాల్లో ఏముంది, స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏంటి, తర్వాత అసలు దేనికి భయపడాలి దేనికి బాధపడాలి, అసలు ఏది నిత్యము ఏది అనిత్యము, ఇన్ని విషయాల్ని చాలా కూలంకషంగా మొదటి రెండో అధ్యాయం సాంఖ్యయోగంలోనే చర్చించడం జరిగింది.